హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాక్స్ ల్యాబ్. ఇవాళ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు హాజ్మా బెండలెట్. ఇతను ఒక ప్రొఫెషనల్ హ్యాకర్. 2010-12 మధ్య కాలంలో 217 బ్యాంకుల్ని హ్యాక్ చేసి దాదాపు $280 మిలియన్ కొట్టేశాడు. ఈ కొట్టేసిన డబ్బంతా ఆఫ్రికన్ అండ్ పెలెస్టీనియన్స్ ఎన్జిఓస్కి డొనేట్ చేశాడు. అండ్ 2013లో ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు రెసిస్ట్ చేయకుండా నవ్వుకుంటూ పోలీసులకు లొంగిపోయాడట. దాంతో ఇతనికి స్మైలింగ్ హ్యాకర్ అని పేరు వచ్చింది. ఇతను అరెస్ట్ అయినప్పుడు చాలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయ్యాయి. లైక్ ఇతనికి డెత్ సెంటెన్స్ ఇచ్చేశారని, అతను నవ్వుకుంటూ ఉరేసుకున్నాడని. కానీ అదంతా ఫేక్ న్యూస్గా తేలింది. ఇతనికి 60 సంవత్సరాల లైఫ్ సెంటెన్స్ అండ్ $14 మిలియన్ ఫైన్ వేశారు. ప్రెజెంట్ ఇప్పుడు ఇతను యుఎస్ జైల్లో ఉన్నాడు. ఇతను ఎప్పుడో ఒకటే అంటుండేవాడు, మెరుగైన ప్రపంచాన్ని సృష్టించలేనప్పుడు మనీ అండ్ పవర్ ఉండి కూడా వ్యర్థమేనని. అందుకే ఇతన్ని ఒక రియల్ లైఫ్ రాబిన్హుడ్ అని చెప్పుకుంటారు. ఈ ఫ్యాక్ట్ జాబ్లో ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి అండ్ ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళ కోసం. ఒక స్టడీ ప్రకారం 11 అవర్స్ కంటే ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి 40% ఛాన్సెస్ ఉన్నాయట నెక్స్ట్ 3 ఇయర్స్లో చనిపోవడానికి. సో రోజుకి 4 నుండి 5 గంటల వరకు కూర్చోవడం హెల్తీ అని చెప్తున్నారు. మనందరికీ తెలుసు సౌండ్ని డెసిబుల్లో మెజర్ చేస్తారని. నార్మల్గా మనం మాట్లాడే కన్వర్సేషన్ 45-55 డెసిబుల్స్ వరకు ఉంటుంది. కొంచెం గట్టిగా అరిస్తే 70-80 డెసిబుల్స్ వరకు వెళ్తుంది. కానీ ఐర్లాండ్కి చెందిన ఈ టీచర్ ఓసారి తన క్లాస్ పిల్లల్ని కంట్రోల్ చేయడానికి క్వైట్ అని గట్టిగా అరిచిందట. ఆ సౌండ్ని మెజర్ చేస్తే 121 డెసిబుల్స్ వరకు వెళ్ళింది. ఈ సౌండ్ అంబులెన్స్ నుండి వచ్చే సైరన్తో సమానం. ఈ భూమి మీద షార్క్స్ పుట్టి 420 మిలియన్ ఇయర్స్ అవుతుంది. అండ్ దాంట్లో చాలా రకాల స్పీసీస్ ఉన్నాయి. అందులో 30% ఆఫ్ షార్క్ స్పీసీస్ మాత్రం ఓవిపారస్, అంటే గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతాయన్నమాట. అండ్ ఈ ఎగ్స్ చూడ్డానికి ట్రాన్స్లూసెంట్గా ఉంటాయి. ట్రాన్స్లూసెంట్ అంటే తెలియకపోతే ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఎగ్స్ చూడడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇవి సీ లెవెల్ నుండి 850 అడుగుల లోతులో ఉంటాయి కాబట్టి. ఇండియాలో లేదా ఇంకెక్కడైనా సరే ఏదైనా చెక్ రాసినప్పుడు లేదా ప్రామిసరీ నోట్స్ మీద సిగ్నేచర్ అడిగితే మనం ఏం చేస్తాం? పెన్ తీసి మన యూనిక్ సైన్ని చేసేస్తాం. కానీ జపాన్లో మాత్రం సిగ్నేచర్కి బదులు ఈ స్టాంప్స్ని వాడతారు. జపాన్లో ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక స్టాంప్ ఉంటుంది. ఈ స్టాంప్స్ పైన కనిపించే సీల్సే వాళ్ళ పేర్లు. ఆ సీల్స్లో ఉన్న పేర్లన్నీ కంజీ అనే లాంగ్వేజ్లో రాసి ఉంటాయి. సో అలా జపాన్లో సిగ్నేచర్కి బదులు సిగ్నేచర్ సీల్స్ని వాడతారు. జాపనీస్లో సీల్ అంటే స్టిక్కర్ అని అర్థం. మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ 2 లేదా 3 పేర్లు సేమ్ ఉంటే ఎలా అని. జపాన్లో ప్రతి ఒక్కరి పేరు కంజీ లాంగ్వేజ్లోనే పిలుస్తారు, కానీ వాళ్ళ సర్నేమ్ మాత్రం జాపనీస్లో పిలుస్తారు. సో అలా స్టాంప్స్ పైన వాళ్ళ సర్నేమ్ అండ్ వాళ్ళ పేరుతో ప్రింట్ చేసి ఉంటుంది. అండ్ మ్యాక్సిమం జపాన్స్లో సిమిలర్ నేమ్స్ ఉండవు. బోటాక్స్, ఈ డ్రగ్ని ఫేషియల్ సర్జరీస్కి వాడతారు. లైక్ ఫేషియల్ రింకిల్స్ని రెడ్యూస్ చేసి యంగ్గా కనిపించడానికి అండ్ అలాంటి ట్రీట్మెంట్స్ కోసం. కానీ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ డ్రగ్ ప్రపంచంలోనే డెడ్లీయెస్ట్ పాయిజన్ అట. కేవలం 0.0007 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఈ డ్రగ్తో ఒక హెల్తీ పర్సన్ని చంపేయచ్చు. అంటే 8 గ్రామ్స్ ఆఫ్ బోటాక్స్తో ఈ ప్లాంట్ మీద ఉన్న మనుషులందరినీ చంపేయచ్చు. ఈ బోటాక్స్ డ్రగ్ తీసుకొని సంవత్సరానికి 180 మందికి పైగా చనిపోతున్నారు. మీరు మంచి నిద్రలోకి జారుకునేటప్పుడు ఒకటేసారి ఏదో బిల్డింగ్ మీద నుండి పడిపోయినట్టు అనిపించి సడన్గా లేచారా? మ్యాక్సిమం అందరు దీన్ని ఫేస్ చేసే ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ షాక్స్ని హిప్నిక్ జర్క్స్ అని అంటారు. సో ఇలాంటి హిప్నిక్ జర్క్స్ని మీరు నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఫేస్ చేస్తారు. సో ఇలా ఎందుకు అవుతుందంటే బాగా ఎక్కువ మొత్తంలో కెఫైన్ తీసుకోవడం లేదా ఎమోషనల్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ స్ట్రెస్కి ట్రిగ్గర్ అయినప్పుడు మన బ్రెయిన్ మైండ్ నిద్రపోనివ్వకుండా రెసిస్ట్ చేస్తుంది. సో అందుకే ఇలాంటి జర్క్స్ వస్తుంటాయి. వీటిని అవాయిడ్ చేద్దాం అనుకుంటే మాత్రం మ్యాక్సిమం పడుకునే ముందు రిలాక్స్ అయి పడుకోవాలి అంతే. అండ్ ఈ జర్క్స్ అంత డేంజరస్ కూడా కాదు. బ్యాటరీస్, మన ఫోన్స్, ల్యాప్టాప్స్, పవర్ బ్యాంక్స్ ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అన్నీ బ్యాటరీస్తోనే రన్ అవుతాయి. వీటిని రీఛార్జబుల్ బ్యాటరీస్ అని అంటారు. నార్మల్గా ఈ బ్యాటరీస్ అన్నిటికీ ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఫోన్ బ్యాటరీ లైఫ్ సైకిల్ 500-1200 సైకిల్స్ వరకు ఉంటుంది. అంటే 1200 టైమ్స్ ఫోన్ని 0-100 వరకు ఛార్జ్ చేయొచ్చు అన్నమాట. దాని తర్వాత బ్యాటరీ పాడవుతుంది. కానీ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మ్యాలేతాయ్ కనిపెట్టిన బ్యాటరీ 2 లక్షల సైకిల్స్ పైగా పనిచేస్తుంది. అంటే
అంటే దాదాపు 400 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. సో అది ఎలానో చూద్దాం. ఒకసారి బ్యాటరీస్ పొటెన్షియల్ యూజ్ని పెంచడం కోసం నానోవైర్ టెక్నాలజీని కనిపెట్టారు. ఈ నానోవైర్ టెక్నాలజీతో బ్యాటరీ సైజ్ తగ్గినా సరే మనకి పవర్ కన్జంప్షన్లో ఏ తేడా ఉండదు. కానీ దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఉంది. ఈ వైర్స్ అంతా థిన్గా ఉండడం వల్ల బ్యాటరీ ఛార్జ్ అండ్ డిశ్చార్జ్ అయినప్పుడు కాలిపోవడం లేదా డిజాల్వ్ అయిపోవడం జరిగేది. ఈ డ్రాబ్యాక్ని చూసిన తాయి బ్యాటరీస్లో వాడే మ్యాంగనీస్ డయాక్సైడ్ షెల్స్ చుట్టూ గోల్డ్ నానోవైర్ని కోటింగ్ వేసి ఇలా కొన్ని 100 నానోవైర్ని ఒక జెల్ లాంటి సబ్స్టెన్స్లో అమర్చి దాన్ని ఎలక్ట్రోడ్గా యూజ్ చేసింది. దీంతో ఆ బ్యాటరీ లైఫ్ 200,000 సైకిల్స్ వరకు పెరిగింది. దీంతో వైర్స్ కాలిపోవడం, డిస్ట్రక్ట్ అవ్వడం ఇలాంటి డ్రాబ్యాక్స్ ఏం లేవు. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఈ బ్యాటరీస్ని ఫోన్స్ ల్యాప్టాప్స్లో వాడచ్చు కదా అని. కానీ దీన్ని మాస్ ప్రొడక్షన్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. నాకు తెలిసి 400 సంవత్సరాల వరకు మనం ఏ ఫోన్స్ని కానీ ల్యాప్టాప్స్ని కానీ వాడం. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద బ్యాటరీస్ లిథియం అయాన్తో తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వీరభద్ర టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి సపరేట్గా చెప్పనక్కర్లేదు. 16th century కట్టిన ఈ టెంపుల్లో 70 పిల్లర్స్ ఉన్నాయి. కానీ అందులో ఒక పిల్లర్ మాత్రం గాల్లో తేలుతూ కనిపిస్తుంది. ఇలా గాల్లో ఎందుకు తేలుతుంది అనడానికి చాలా స్టోరీస్ ఉన్నాయి. అందులో నాకు జెన్యున్గా అనిపించింది ఒకటి చెప్తాను వినండి. బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ గవర్నమెంట్ ఆ టెంపుల్కి రిపేర్స్ చేయిద్దాం అనుకొని అందులో ఒక పిల్లర్ కరెక్ట్ ప్లేస్లో లేదని తీసేద్దాం అనుకున్నారు. కానీ అది వర్కౌట్ అవ్వక మధ్యలోనే వదిలేశారు. ఇప్పుడు ఇది ఒక మిస్టరీ లాగా మిగిలిపోయింది. ఈ బాటిల్ వయస్సు 1650 సంవత్సరాలు అండ్ ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన వైన్ బాటిల్. అది కూడా ఇప్పటి వరకు ఇంకా ఎవరూ ఓపెన్ చేయలేదు. ఇది ఇప్పుడు జర్మనీలోని స్పియర్ సిటీలో ఉన్న హిస్టారికల్ మ్యూజియంలో ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.